అయితే చెప్పుడు మరిచినా ఈ బీజేపీ దినం ఐ మీన్ ఆ పార్టీ ఫౌండేషన్ దినం అరే అదేనోలా వ్యవస్థాపక దినం నేను ఎట్లా చెప్పినా మీరు రాంగ్ అర్థం చేసుకుంటామంటే దానికి నేనేం చేయలేను అయితే ఈ బీజేపీ పెట్టి పుట్టి నలభై అయిందంట పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖు నాడు అటల్ బిహారీ వాజ్పేయి అసలు జెంటిల్ జెంటిల్మెను అద్వానీ అసంటీ ఇంకో జెంటిల్మెను ఈ పార్టీ పెట్టిరు అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ పార్టీ నరేంద్ర మోదీ అమిత్ షా అనే ఇంకో ఇద్దరి గుజరాతీ జెంటిల్మెన్ల కబంద హస్తాలకు వెళ్ళిపోయిందనుకోరి అది వేరే ముచ్చట అయితే ఈ దినం ఎట్లా చేసిర్రో ఏందో మలక చూసొద్దాం హాయ్ ఇది ఏందయ్యా ఇది అందరు ఇట్లా కాషాయం డిసైడ్ చేసిర్రు కానీ ఈ టోపీలు మస్తు సెట్ అయినైపో మీకు ఎట్లాగో జనాలకు టోపీ పెట్టే బ్యాచే కదా ఇక కలర్ కలర్ టోపీల మస్తున్నారు పాటు ఇగో ఇట్లనే అంటున్నారు జనాలు కూడా అయితే మామూలుగా దినం రోజు పూర్వీకులను తలుచుకుంటాం పాపం ఈ పార్టీ పెట్టిన వాజ్పై సారే కాలం చేసే ఇంకా బతుకున్న అద్వానీ తాత మురళీ మనోహర్ జోషి వంటి మాజీ అధ్యక్షులు పెద్దోళ్లను పిలిచి శాలువ గప్పి పూల గుత్తి చేతిలో పెట్టి సన్మానం చేయొచ్చు కదా అయినా ఈ సాంటి పనులు చేస్తే వీళ్ళు మోదీ అమిత్ షా ఎందుకైతారు ఆపోజిషన్ పార్టీలను తిట్టుడే ఆలపానాయే ఆఖరికి పార్టీ పుట్టిన దినం కార్యంలో కూడా ఇగో ఈ కడమ పార్టీలను తిట్టే సూత్రాన్ని సారు స్పీచ్ అయితే అసలు ఏమన్నా స్పీచా అసలు దేశాన్ని ఉద్ధరించేదందుకు ప్రజాస్వామ్యాన్ని రక్షించేదందుకు మాత్రమే పుట్టినట్టు మోదీ సారు డబ్బ కొట్టిండు సరే ఈ మోదీ సారు ముచ్చట గట్లుంటే ఇంతకీ ఈ దినాన్ని మన తొండి సంజయ్ ఆడ జరుపుకుంటాడో ఎట్ల చేస్తున్నాడో స్వీట్ డబ్బాలన్నా వంచిందా లేదా అది కూడా చూద్దాం ఏది ఓ పారి బండి సంజయ్ ఏడున్నాడు కెమెరా పెట్టు అగ్గో దొరికిండు టోపి పెట్టి మురిసిపోతున్నాడు కదా ఆ బండన్నా ఏది నువ్వు కూడా ఒకటి రెండు తిట్లతోని పార్టీ పండుగ చేస్తావా ఇక గానీ నీ పురాణం ముఖ్యంగా